मुख्यमंत्री क्लास वारन माटलाडतारु ईनेदो नक्सल नायकुडु कोंडपल्ली सीतारामय्य गारिलागा तरिमेल नागिरेड्डी गारिलागा पुच्चलपल्ली सुंदराय गारिलागा पुच्चलपल्ली सुंदराय गारु एंत गोप्प आयनंटे नेनु नेल्लूरुलो पेरिगानु पुच्चलपल्ली सुंदरराम रेड्डी आयन पेरु क्लास वार चेसे वाळ्ळु एवरु कूडा వెనక కులం పేరు పెట్టుకోరు తీసేస్తారు కులం పేరు తీయడానికే ఈ ఆలోచించే వ్యక్తి కులం పేరు పెట్టుకున్న వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ అంటే ఇందాక చెప్పాం అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు డబ్బు లేని వాళ్ళని దోచుకోడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేసాడు దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఊరేసుకొని చనిపోయారు ఈ రాష్ట్రంలో ఎవరు క్లాస్ వార్ చేస్తున్నారు మీరా మేమా అధికారం లేని నేను క్లాస్ వార్ ఎక్కడి నుంచి చేస్తున్నాను ఉన్న డబ్బును తీసుకెళ్లి కౌలు రైతులందరికీ పెట్టామే ఏం మాట్లాడతావు పెద్ద మనిషి ముఖ్యమంత్రి క్లాస్ వార్ అనే పదం ఉచ్చరించే హక్కే మీకు లేదు ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి మూడు కంపెనీలకు ధారదత్తం చేశాడు ఈ వ్యక్తి 50,000 మంది పొట్టగొట్టి మూడు కంపెనీలకు ధారదత్తం చేసిన వ్యక్తి ఈ రోజు క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పి మాకు మద్యం మీద నిషేధం డబ్బు అవసరం లేదని చెప్పిన వచ్చిన వ్యక్తి గీత కార్మికులైన శక్తి బలిజలు యాత శ్రీశైన ఇలాంటి ఇత్యాది ఐదు కులాల తాలూకు పొట్టను కొట్టేవను నీకు మద్యపాన నిషేధం ఎందుకు విధించలేకపోయి ఎందుకు లక్ష కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తాం లక్ష కోట్లు ఇక్కడ ఉన్నందు ప్రతి ఒక్కరికి చాలా మందికి ఇక్కడ మద్యం తాగేవారి అందరికీ చెప్తా ఉన్నా మీ పొట్ట కొట్టి తిరిగి అదే మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు చూడండి ఒకప్పుడు 40-70 రూపాయలు ఉండే మద్యం 150-400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని మీ అందరికీ ఇస్తా ఉన్నారు జబ్బులు లివర్ జబ్బులు ఇవన్నీ పెరిగిపోయింది మీ ఆరోగ్యాలని ఛిద్రం చేసి నాశనం చేసి ఆడవాళ్ళ పుస్తలు తెంపి మరి అతను మీకు మీ జీవితాలను చిన్నామనం చేస్తున్నాడు జనసేన రాగానే ఒకటే చెప్తున్నా పోయినసారి కూడా మేనిఫెస్టోలో నేను ఒకటే మాట మాట్లాడాను సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం మళ్ళీ పాత ధరలకే మద్యం ఖచ్చితంగా అమ్ముతాం దాంట్లో ఖచ్చితంగా ఒక సర్టెన్ పర్సంటేజ్ ఏ కులాలైతే గీత కార్మిక కుటుంబాలు కులాలు ఉన్నాయి వారికి కొంత పర్సంటేజ్ ఇవ్వచ్చి తీరుతాం అలాగే దీంట్లో మద్యానికి సంబంధించి ఆడపడుచులు కనుక మా ప్రాంతంలో కానీ మా ప్రాంతంలో గాని మా కాలనీల్లో గాని మాకు ఇక్కడ మద్యం ఉండకూడదని మీరు నిర్ణయించుకుంటే అక్కడ మటుకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తాం ఖచ్చితంగా నిషేధిస్తాం